హలో ఫ్రెండ్స్, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్లో భాగంగా నేను కిచెన్ కోసం డబుల్ సింక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఆన్లైన్లో చూశాను, బాగుంది అనిపించింది. అయితే ఇది ఎలా ఉంటుంది, మరి ఆర్డర్ మనం అనుకున్నట్టుగా ఉంటుందా అని అయితే నేను ఆర్డర్ అయితే చేశాను. కానీ నేనైతే సాటిస్ఫై అయ్యాను, చాలా బాగుంది ప్రోడక్ట్. దీనికి సంబంధించి వివరాలు అనేవి మీకు డిస్క్రిప్షన్లో తెలియజేస్తాను. మా దగ్గరకు వచ్చిన ప్యాకేజ్ అనేది ఇది మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. అయితే డబుల్ సింక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, మామూలుగా ఒకే సింక్లో మనం వంటల బౌళ్ళు కింద ఉంటాయి, పైన తోమేసినవి కూడా దానిలోనే వేసుకోవాల్సి వస్తుంది. కడిగేటప్పుడు మధ్యలో ఏమన్నా జామ్ అయినా కూడా ఆయిల్కి సంబంధించి అంటే అంట్లకు సంబంధించిన వాటర్ కూడా పైన మనకు తోమిన గిన్నెలకు పడుతుంది కదా. కాబట్టి నేను నా ప్రయారిటీ ఏంటంటే, నేను పక్కన మన డిష్ వాషర్ డ్రైనర్ ఉంటుంది కదా, ఆ డ్రైనర్ కూడా మనం ఇంకొక సింక్ పైన పెట్టుకోవచ్చు. ఆ వాటర్ అంతా కూడా కారిపోతుంది, ఆ యూజ్ ఉంటుంది. ప్లస్ మనం తోమేసిన బౌళ్ళు అంటే సోప్తో తోమినవి కడగడానికి ఇంకొక బాక్స్లోకి తీసుకోవచ్చు. అంటే అంట్ల బౌళ్ళు అన్నీ ఒకదానిలో ఉంటాయి, తర్వాత మనం తోమినవి మాత్రం కడగడానికి వాడేవి ఇంకొక సింక్లో వేసేసుకొని కడిగేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ అంట్ల బౌళ్ళు ఆట ఆపాటికి అయిపోతాయి కాబట్టి ఇటు మనము డిష్ డ్రైనర్ గంప లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఆ ప్లాట్ఫామ్ మీద వాటర్ కారకుండా కూడా ఉంటుంది. అండ్ మనకి వెజిటేబుల్స్ కడగడానికి కూడా మనం అంటే ఏదైనా ఆరబెట్టుకోవడానికి కూడా దీనిపైన ట్రేస్ అవి వస్తున్నాయి కదా, మనము ఫ్రూట్స్ కానీ ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ ఇంకా అన్నీ కూడా ఆరబెట్టుకోవచ్చు. అంటే 2-in-1 అయితే యూజ్ మనకి ఉంటుంది. ఎలాగో మనం ప్లాట్ఫామ్ పక్కన మన బొల్ల గంప అయితే పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో మనం ఇంకో బాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుందో, స్టెయిన్లెస్ స్టీల్, మంచి స్టీల్. దీనికి 8,900 అట్లా అయింది. దీంట్లో క్వాలిటీస్ కూడా ఉంటాయి, మీ కంపెనీస్ కూడా ఉంటాయి. ఈ కంపెనీ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, అంటే సైజుల పరంగా నాకు అది అవైలబుల్ ఉంది, బాగుంది. అంటే కొంచెం బాక్స్ కూడా మనకు ఎక్కువ బౌళ్ళు పట్టేలాగా ఉండాలి కాబట్టి ఇది 45 టోటల్గా లెంత్ అయితే 45 ఉంది, 20 ఏమో విడ్త్ ఉంది, లోత్ వచ్చేసి 10 inches ఉంది. 45, 20, 10 inches లోత్ అయితే ఉంది. దీనిలో మనకి కంప్లీట్గా 2 అయితే ఉన్నాయి పైన, అంటే జామ్ అవ్వకుండా మనం ఏదైనా తీసుకోవడం కోసం ఫిట్టింగ్ అయితే ఉంది. వాటర్ అవుట్లెట్ కోసం ఇలా టీ ఆకారంలో మనకు ట్యూబ్ అయితే వచ్చింది, అంటే ఇంకొక సింక్ కనెక్షన్ ఇట్లా మనకు వై షేప్లో కనెక్షన్ అయితే ఉంటుంది. దేనికి అది ఉండి కిందకి మాత్రం ఇట్లా వై షేప్లో ఒకటి మాత్రమే అంటే కంబైన్డ్గా అవుట్లెట్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందని అనిపించింది, అందుకనే నేను ఆర్డర్ చేశాను. ఆఫ్టర్ ఫిట్టింగ్ ఆల్ కిచెన్ అంతా ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ దాని ఒక వీడియో కూడా చేస్తాను, అది ఎలా ఉపయోగపడుతుందా అనే దాని గురించి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత లేటెస్ట్ సమాచారాన్ని షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.